వీడు 6 అడుగుల బుల్లెట్టు అని ఓ సినీ రచయిత రాసిన పదాలు నేటి యువతకు సరిగ్గా సరిపోతాయి. బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతోంది నేటి యువతరం. పాశ్చాత్య పోకడలకు మన దేశ యువత బానిసలుగా మారుతున్నారు. వేసుకునే దుస్తుల నుంచి మొదలు తినే తిండి వరకు ఇతర దేశాలను అనుసరిస్తున్నారు. అంటే ఓ రకంగా వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడిపోయారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను వదిలి విదేశీ మోజులో పడిపోతున్నారు. విదేశీయులు సైతం మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ఇష్టపడుతుంటే మన యువత మాత్రం విదేశీ సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. మారుతున్న సమాజంలో అది సాధారణంగా మారింది. మన దేశం సంగీతానికి నాట్యానికి పెట్టింది పేరు. ఒకప్పుడు ఇంటికి పరిమితమైన మహిళలు సంగీతం నాట్యం నేర్చుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. సంప్రదాయ వాయిద్యాలు వీణ మృదంగం హార్మోనియం వంటి వాయిద్యాలతో సంగీతంలో శిక్షణ పొందేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. వెస్ట్రన్ కల్చర్లో సాంస్కృతిక వాయిద్యాలకు స్థానం లేదు. గిటార్ కీబోర్డ్ డ్రమ్స్ వంటి వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. క్లాసికల్ కంటే వెస్ట్రన్ పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు నేటి యూత్. రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉందండి. చాలామంది ఆసక్తి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెస్ట్రన్ మ్యూజిక్లో నేర్చుకోవాలని, అది ప్లే చేయాలని, కాలేజెస్లో స్కూల్స్లో ప్లే చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కర్ణాటిక్ వయలిన్ అడుగుతుంటారు, కీబోర్డ్ అడుగుతుంటారు, వోకల్ అడుగుతుంటారు. ఎక్కువ గిటార్ ఎక్కువ నేర్చుకోవాలని, కీబోర్డ్ డ్రమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు. ఒకప్పుడు సంగీతం అంటే వీణ హార్మోనియం వంటి పరికరాలు కనిపించేవి. అయితే వాటికి కాలం చెల్లింది. వాటితో సంగీతం నేర్చుకునే రోజులు పోయాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా వాయిద్యాల్లో మార్పులు వచ్చాయి. శాస్త్రీయ నృత్యం పోయి వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చేసింది. భవిష్యత్ కూడా వీటికే ఉంది. దీంతో యూత్ వెస్ట్రన్ మ్యూజిక్ డ్యాన్స్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పిల్లల్లోనే కాదు వారి తల్లిదండ్రుల్లోనూ మార్పు కనిపిస్తోంది. తల్లిదండ్రులు వారి పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్ మ్యూజిక్ నేర్పించకుండా వెస్ట్రన్ డ్యాన్స్ మ్యూజిక్ నేర్పించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మ్యూజిక్ అనేదానికి చాలా ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా క్రేజ్ ఉంది. స్టడీస్ 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 అండ్ మార్నింగ్ నుంచి పిల్లలు స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు. సో మ్యూజిక్ లెర్నింగ్ మ్యూజిక్ ఈజ్ అ వే ఆఫ్ స్ట్రెస్సింగ్ అవుట్ యువర్ నీలో ఉన్న టెన్షన్ ఎవ్రీథింగ్ స్ట్రెస్ అవుట్ చేయడం ఇస్ ఎ వెరీ గుడ్ ఛానల్ ఐ బిలీవ్ అని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. కాబట్టి మా పిల్లల్ని మ్యూజిక్ క్లాసెస్కి పంపుదాము అని అనుకుంటా ఉన్నాను. అండ్ ఈవెన్ మ్యూజిక్ నాకు కూడా చాలా ఎంతో ఇష్టమైన ఒక ఆర్ట్. మ్యూజిక్ కొంచెం వాళ్ళకి కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండదు. డ్యాన్స్ అంటే మళ్ళీ కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ కూడా అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ స్ట్రెయిన్ ఈ స్ట్రెయిన్ అనేది వాళ్ళకి టూ మచ్ అవుతుందేమో. మ్యూజిక్ ఈజ్ మోర్ నాకు కొంచెం మోర్ రిలీఫ్ ఇచ్చే ఒక ఛానల్ లాగా ఫీల్ అవుతున్నాను. అందుకని మ్యూజిక్ ఆఫ్ చేశాను. పిల్లలు సైతం వెస్ట్రన్ మ్యూజిక్ డ్యాన్స్ నేర్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. పిల్లలు భరతనాట్యం కూచిపూడి కర్ణాటక సంగీతానికంటే ఇలాంటి వాటికే ఎక్కువగా మక్కువ చూపుతూ ఉండడంతో తల్లిదండ్రులు సైతం వీటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐ లైక్ టు ప్లే కీబోర్డ్ అండ్ లైక్ టు సింగ్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ టు బి అ నైస్ కీబోర్డ్ ప్లేయర్ అండ్ ఆల్సో బి అ మ్యూజిషియన్. కాలంతో పాటు మార్పులు సహజం. కళాభిమానుల అభిరుచులకు తగ్గట్టు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఏ సంగీతానికి ఉన్న ఆదరణ ఆ సంగీతానికి, అలాగే నృత్యమైనా ప్రజాదరణ పొందుతూనే ఉంటుంది. కళలు ప్రజలను రంజింపచేస్తూనే ఉంటాయి.